కరోనాతో కోలుకున్న తర్వాత వచ్చే బ్లాక్ ఫంగస్ అనే కొత్త రకం ఫంగల్ ఇన్ఫెక్షన్ పై మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జనివాస్ వైద్యులకు సూచించారు. శుక్రవారం ఉదయం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ వ్యాధిపై వైద్యులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్ ఫంగస్ వ్యాధి జిల్లాలో ప్రబలుతున్నందున దాన్ని అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, ఆర్ఎంఓ అరవింద్, ప్రొఫెసర్ జ్యోతిర్మయ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రిమ్స్ హాస్పిటల్లో బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ గురించి ఇక్కడ ఉన్నటువంటి ఈఎన్టీ విభాగం హెచ్ఓడి మరియు ఆఫ్థాల్మిక్ హెచ్ఓడి మరియు సూపరింటెండెంట్ హాస్పిటల్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ సిబ్బందితో చర్చించడం జరిగింది. ఈ చర్చలు మనం జరిపిన తర్వాత బ్లాక్ ఫంగస్ కోసం ఒక డెడికేటెడ్గా వార్డు ఒకటి, కోవిడ్ పాజిటివ్గా ఉండి బ్లాక్ ఫంగస్ ఉన్న వాళ్ళకి ఒక వార్డు, అలాగే కోవిడ్ నుంచి రికవర్ అయ్యి నెగిటివ్గా ఉన్నటువంటి వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి వార్డు మన యొక్క కేటాయించడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రస్తుతం 8 మంది పేషెంట్స్ ఉన్నారు బ్లాక్ ఫంగస్లో. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కొంతమందికి ఆంబోటోక్సిన్, కొంతమందికి పొస్కనజోల్ అటువంటి ఇంజెక్షన్స్ మనం ఇస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి మందులు వచ్చినాయి, ఆ మందులు కూడా వాళ్ళు సరఫరా చేయడం జరిగింది. అలాగే వాళ్ళు బ్లాక్ ఫంగస్ కేసా కాదా అని చెప్పి నిర్ధారణ చేయడం కోసం మన ల్యాబ్లోనే ఇక్కడే మనం ఇప్పుడు సెల్ కల్చర్ టెస్ట్, మన ఫంగస్ కల్చర్ టెస్ట్ మనం చేస్తూ ఉన్నాం. అండ్ అది కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే కొంతమంది వ్యక్తులకి దీనికి కొంతమంది సర్జరీ కూడా అవసరం పడతాయి, అది డిఫ్లోడేషన్ అంటారు. అది కూడా చేయడానికి ఇక్కడ మనం వసతులు ఏర్పాటు చేసి దానికోసం కూడా ప్రత్యేకంగా ఒక ఆపరేషన్ థియేటర్ని ఏర్పాటు చేసుకున్నాం. అండ్ అలాగే ఈఎన్టీలో వచ్చినటువంటి ప్రతి ఒక్క ఓపీ కేసుని కూడా వాళ్ళకి బ్లాక్ ఫంగస్ ఏమైనా వాళ్ళకి సింప్టమ్స్ ఏమైనా ఉంటే అక్కడికక్కడికే మనం శాంపుల్ తీసేసి శాంపుల్స్ అన్నీ కూడా ల్యాబ్కి పంపించేసుకున్నాం. అలాగే ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఇది ప్యూర్లీ ట్రీటబుల్ ఒక కేసు అన్నమాట. సో దీని గురించి ఎవరు భయాందోళన పడద్దు, అంటే దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి సరైన సమయంలో వాళ్ళు మనకి ముందుకు వచ్చేస్తే వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ముందు స్టార్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళందరూ కూడా బ్లాక్ ఫంగస్ నుంచి క్యూర్ అయిపోతారు.